Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీని ఇరుకన పెట్టేలా ఉత్తరాంధ్రలో తెలంగాణ మోడల్ ఉద్యమం. వైజాగ్ రాజధానిగా కార్యకలాపాలు మొదలుపెట్టాలనే డిమాండ్ బాగా ఊపందుకుంటోంది. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్తో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్రకు ఇది విరుగుడన్నమాట. ఉత్తరాంధ్ర ప్రజల్లో సెంటిమెంట్ను రగల్చడం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాల పల్లవి ఎత్తుకున్నారు. మంత్రిగా రాజీనామా చేసి ఉద్యమం మొదలుపెట్టబోతున్నట్లు ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ధర్మాన ప్రకటనకు కొనసాగింపుగా విశాఖ జిల్లాలోని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉత్తరాంధ్ర జేఏసీ కన్వీనర్ లజపతి రాయ్కి ధర్మశ్రీ తన రాజీనామా లేఖను అందించారు. వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉన్న కార్యకలాపాలు మొదలవ్వాలని, మూడు రాజధానులకు మద్దతుగా వైజాగ్లో జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యే ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే, ధర్మాన రాజీనామా ప్రకటన చేసినా ధర్మశ్రీ రాజీనామా చేసినా అంతా తెలంగాణ మోడల్లోనే జరుగుతోంది. అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని అనుకున్నారు. దాంతో తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేశారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవులను కూడా వదిలేసుకున్నారనే సెంటిమెంట్ జనాల్లోకి బాగా వెళ్ళింది. దాంతో జనాల్లో కూడా తెలంగాణ సెంటిమెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టించాలనే వ్యూహంతో ఉత్తరాంధ్రలోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాల పల్లవి అందుకున్నారు. ధర్మాన కనుక రాజీనామా చేస్తే దాని ప్రభావం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలపై పడుతుంది. ఇప్పుడు ధర్మశ్రీ రాజీనామా చేసిన వెంటనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు రాజీనామాకు డిమాండ్లు మొదలయ్యాయి. మరికొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు కనుక రాజీనామాలు చేస్తే ఆటోమేటిక్గా టీడీపీ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. దాంతో ఇప్పుడు అమరావతికి జై కొడుతున్న అచ్చెన్న లాంటి వాళ్లకు ఇబ్బందులు తప్పవు. పాదయాత్ర ఉత్తరాంధ్రకు చేరుకునే సమయానికి అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో.